अमरावती एकैक राजधानिगा कोनसागालनि चेसे न्यायस्थानं टू देवस्थानं महापादयात्र नालुगो रोजुकु चेरुकुंदि। प्रतिपाडु नियोजकवर्गं पुल्लडिगुंटलोनि मलिनेनि इंजनीरिंग कॉलेज नुंडि उदयं प्रारंभमैन कर्नूतल नुंडि तिक्किरेड्डिपालं वरकु यात्र कोनसागनुंदि। ఇక భారీ సంఖ్యలో మహాపాదయాత్రకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు। తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు పాదయాత్రకు సంగీభావం తెలియజేశారు। ఐదవ రోజు తిక్కరెడ్డిపాలెం నుండి అబ్బినేని గుంటపాలెం, పెదనందిపాడు వరకు కొనసాగుతుందని నాయకులు తెలిపారు। नवंबर फर्स्ट नीचे स्टार्ट मध्य मध्य रेस्ट वीलू काटन मिल फुड तिंत बट वाल तिना कल्याण मंडप लाइक चोट प्लाकन मुझे इंफर्मेशन इकडनी वाले अच्छे शिफ्ट कहीं फुड तीन मेमंदर इन पंचा मेमंदवा इंकोल ఫుడ్ పెట్టాల్సి వస్తుంది। ఆ పొజిషన్ కి తీసుకొచ్చిన సీఎం సర్కి ఈ టైం రిపోర్టింగ్ సర్ మేము అడిగి మేము లేదు మాకు వచ్చింది మాకు ఇచ్చేయండి అంటున్నాము। మేము మళ్ళీ స్పెషల్గా ఏం రిక్వెస్ట్ కూడా చేయట్లేదు। అండ్ మీరు దేముళ్ళకి కూడా క్యాస్ట్ ఫీలింగ్ పెట్టేస్తున్నారు। విజయవాడ వెళ్ళొచ్చు కదా దగ్గరలో ఉంది ఆమె కూడా న్యాయదేవత అండి ఆమె న్యాయదేవత జయ అమరావతి జయ హో అమరావతి। 688 రోజులుగా మేము ఉద్యమం చేస్తున్నాము న్యాయస్థానం అంటూ దేవస్థానానికి వెళ్తున్నాము। మరి మేము ఆ రోజు భూములు ఇచ్చింది ప్రభుత్వానికి ఇచ్చాము కదండి మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారంటున్నారు కానీ నువ్వు ఒప్పుకుంటేనే ఇచ్చాం ప్రతిపక్షంలో ఉండంగా 33,000 సిల్కు బలం కావాలి నీళ్లు దండిగా ఉండాలని కోరుకున్నాం కోరుకున్నప్పుడు నీకు ఆ రకంగానే మరి నువ్వు ఒప్పుకున్నావు అని మేము ఇచ్చాం। అవండి ఆ పేరు నోలపడి పెద్దన్న 69 సంవత్సరాలు రాజధాని అనౌన్స్ చేయాలని మా కోరికతో పాదయాత్ర చేస్తాం। నెరవేరుతుందా? గ్యారంటీగా నెరవేరుద్ది గ్యారంటీగా నెరవేరుద్ది మేము నెరవేరకపోయినా కూడా మా ఎన్ని చెప్పులు పడ్డా కూడా మేము పాదయాత్ర ఆపం। ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రతి పండుగ జరుగుతాం స్వాగతం పలికే ఘన స్వాగతం। ఈరోజు మాట తప్పి మడవ తిప్పిన ముఖ్యమంత్రి కనువిప్పు కలిగేలాగా ప్రజలు హాజరయ్యి ఈ మహా ఉద్యమంలాగా తరలి వస్తున్నారు। గ్రామాలు ఘన స్వాగతం పలుకుతున్నాయి। ఇకనైనా ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని మార్చుకొని రాజధాని ఏకైక రాజధాని ప్రకటించకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనే సందర్భంగా తెలియజేస్తాం। చాలా మంది డబ్బు తీసుకున్నారు భూములు ఇచ్చారు గోలంటే అనుకుంటున్నారు అమాయకంగా ఒక్క ఎర్ర పైసా తీసుకోకుండా భూములు ఇచ్చినటువంటి రైతులు ఈ 29 గ్రామాల రైతులు గొప్ప త్యాగదనులు। ఇవాళ అమరావతి గ్రామాల ప్రజలకన్నా 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు అమరావతి మీద ఆధారపడి ఉంది। రాష్ట్ర ఆర్థిక ప్రగతి అమరావతి నిర్మాణం మీద ఆధారపడి ఉంది। రాష్ట్ర పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధి ఈ అమరావతి నిర్మాణం మీద ఉంది। ఒక బంగారు బాతు లాంటి ఆర్థిక పరిపుష్టిని చేర్చే అమరావతిని దుర్బుద్ధితో నాశనం చేయడానికి ఈ ముఖ్యమంత్రి పాల్గొన్నాడు। రాజకీయాలలో హత్యలు ఉండి హత్యలు ఉండవు ఆత్మహత్యలు తప్పంటారు। ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆత్మహత్య సదృశ్యమైన పోకడలు పోతున్నాడు। అమరావతి రాజధానిగా కొనసాగించడమా లేక పదవి చిత్రణ చేయడమా అనేది మాత్రమే రాష్ట్ర ప్రజల ముందు ఉన్నటువంటి ఎజెండా। పరిరక్షణ పాదయాత్ర 45 రోజుల మహాపాదయాత్ర ఈ రోజుకి 4వ రోజు పత్తిపాడు నియోజకవర్గంలో జన సందోహం మధ్య కుల మతాలకు రాజకీయాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు వచ్చి పాల్గొంటున్న పరిస్థితి కాబట్టి ఈ రోజు ఏంటంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్న యువత భవిత గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజానికంగా నుండి యువత విద్యార్థుల లోకం కదిలి ఈ పాదయాత్ర సంగీభావం తెలియజేసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు కాబట్టి
మన నైతిక బాధ్యత ఎందుకంటే అమరావతి రాజధాని కోసం పాదయాత్ర చేసిన రైతాంగం వాళ్ళ ఆరోగ్యాలని సైతం బలంగా పెట్టి ఈరోజు ఇంత మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు పెద్ద పెద్ద వాళ్ళు యువకులు యువకులతో పాటు చాలా వృద్ధులు కూడా ఈరోజు పాదయాత్ర చేస్తున్నారంటే ఇది ఎంతో బాధాకరమైన విషయం ప్రతి ఒక్కళ్ళు స్పందించాలా మానవతా దృక్పథంతో అమరావతి కోసం కాపాడడానికి ప్రతి ఒక్కళ్ళు చేయి చేయి కలపాలని చెప్పి సందర్భంగా యోజన చేసి విజ్ఞప్తి పిలిపిస్తాం।